ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. ఆయనను ఆశ్రయించున్నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదవి అయి ఉండదు. 34వ కీర్తన 6-10 వరకు. ద హెల్ప్లెస్ కాల్ టు హిమ్ అండ్ హీ ఆన్సర్స్. హీ సేవ్స్ దెమ్ ఫ్రమ్ ఆల్ దేర్ ట్రబుల్స్. హిస్ ఏంజిల్ గార్డ్స్ దోస్ హూ ఆనర్ హిమ్ అండ్ రెస్క్యూస్ దెమ్ ఫ్రమ్ డేంజర్. ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్వ్స్ హౌ గుడ్ ద లార్డ్ ఈస్. హ్యాపీ ఆర్ దోస్ హూ ఫైండ్ సేఫ్టీ విత్ హిమ్. ఆనర్ ద లార్డ్ ఆల్ హిస్ పీపుల్. దోస్ హూ ఒబే హిమ్ హ్యావ్ ఆల్ దే నీడ్. ఈవెన్ లయన్ కబ్స్ గో హంగ్రీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫుడ్, బట్ దోస్ హూ ఒబే ద లార్డ్ ల్యాక్ నథింగ్ గుడ్. Psalms chapter 34 verses from 6-10. ప్రేమ కృప కనికరములు కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైనటువంటి అపారమైనటువంటి దయా కనికరములకు, ప్రేమకునైనా హృదయపూర్వకమైనటువంటి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మాకు మీరు అనుగ్రహించినటువంటి మంచి విశ్రాంతిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమంతయు నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి. మీ సన్నిధిని మాతో మీరు ఉంచుతున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించు దేవుడవు. మా అవసరాలు మా అక్కరలు ముందుగానే ఎరిగి ఉన్నవాడవు తండ్రి. మా ప్రభువా, మీ యొక్క హస్తాలు మీరు చాపి, మీ చేతులు చాపినైనా మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆదుకునేటువంటి దేవుడవైన స్తోత్రాలు. మహాబలమైనటువంటి దుర్గముగాను కోటగాను ఆశ్రయముగాను తండ్రి మీరు మా కుటుంబాలకు మా జీవితాలకు నా తండ్రి నిలబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు మా జీవితాలకు మీరు దిక్కుగా ఉన్నందుకు వందనాలు తండ్రి. మా ప్రభువ, మేము ఎవరిని ఆశ్రయించకుండా నా తండ్రి కేవలము మిమ్మను మాత్రమే ఆశ్రయించుటకు మీరు మాకు నేర్పిన పాఠాలను బట్టి స్తోత్రాలు. మా ప్రభువ, దినమంతయు మీరు మాకు అనుగ్రహించిన దినము గనుక నా తండ్రి మీ కృపాక్షేమములు తండ్రి మీ సమాధానము మమ్మను మా కుటుంబాలను వెంటాడుటకు సహాయం చేయండి. మా ప్రభువ, నీ మాటలు బలమైనవి, శ్రేష్టమైనవి, సత్యమైనవి గనక తండ్రి మరొకసారి ఈ దినము మీరు మాతో మాట్లాడిన వాక్య భాగమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అన్నమాట ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబంలో మీరు నెరవేర్చండి. మా ప్రభువ, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను అన్న దావీదు అనుభవాన్ని ఈ దినము తండ్రి మీరు మాకందరికీ దయచేయండి. మేము మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు, మీ వైపు మేము కరుణెత్తి చూచినప్పుడు నాయనా, మాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి కూడా మీరు మమ్మల్ని తప్పించు రక్షించు దేవుడు అయినావు. ఆ మాటను మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఎంతమంది నా తండ్రి శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో తండ్రి నలిగిపోతూ ఉన్నారో, బాధలో ఉన్నారో తండ్రి, వారందరి ప్రార్థనలకు మీరు జవాబనుగ్రహించి వారిని వారి శ్రమల నుండి రక్షించు నాయనా. నా ప్రభువ, ఈ యొక్క అనుభవం తండ్రి మీరు ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి అన్నమాట, ఆయనను ఆశ్రయించున్నరుడు ధన్యుడు, ఈ మాటలన్నీ మాకు నెరవేర్చునైనా. మిమ్మల్ని ఆశ్రయించుటకును మీరు గొప్ప దేవుడవని సాక్ష్యమిచ్చుటకు తండ్రి మరొకసారి రుచి చూచేటువంటి అనుభవాన్ని మాకు దయచేయండి. యేసయ్య, అంతేకాదునైనా మీ అందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు అన్న మాటలు నా తండ్రి, ఏ కొదవ కూడా, ఏ కొరత కూడా నిన్ను ప్రేమించి మిమ్మల్ని ఆశ్రయించు బిడ్డలకు లేకుండా మీరు చేయగలరు నాయన. ఆ విధంగా చేశారు, ఇక ముందుకును
చేయువారవై ఉన్నావు తండ్రి. స్తోత్రములు నా తండ్రి. ప్రతి అక్కరను తీర్చు దేవుడై ఉన్నావు తండ్రి. మేము మనవి చేయకముందే, మేము ప్రార్థించకముందే తండ్రి మా అక్కరలను మా అవసరాలను ఎరిగి ఉన్న దేవుడవే ఉన్నావు. స్తోత్రాలు. వాటిని సమకూర్చు దేవుడు తండ్రి. సిద్ధపరచువాడు. మీ సమయంలో వాటిని అనుగ్రహించువాడు విన్నావు. ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువై ఉండదన్న మీ వాగ్దానమును ఈ దినమున ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో జీవితాలను నెరవేర్చండి, ఆదుకోండి, సహాయం చేయండి. మా ప్రభువ, గతంలో మీరు చేసిన అనేకమైన అద్భుత కార్యములను మేళ్లను మేము జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం. దయతో కనికరించి సహాయం చేయండి. ఈ దినము ప్రత్యేకముగా ప్రభువ, నా తండ్రి జన్మదినములు లేదా వివాహ వార్షిక కోసం జరుపుకున్న బిడ్డలను మేము జ్ఞాపకం చేస్తున్నాం. వారికి మీరిచ్చినటువంటి నూతన సంవత్సరం బట్టి, నూతన ఆయుష్ను బట్టి హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. నా తండ్రి బ్రదర్ శ్రీరామ్ తండ్రి, అలాగే సోదరి ప్రభా విజయ్ గారిని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి వారి యొక్క వివాహ జీవితంలో మరి యొక్క నూతన సంవత్సరమును తండ్రి మీరు అనుగ్రహించి వారిని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. నా ప్రభా మీరు తండ్రి వారికి ఒక దూతను కావలి ఉంచి వారి యొక్క శ్రమలన్నిటి నుంచి తప్పించి నా తండ్రి కాపాడి, నా తండ్రి మీరు గొప్ప దేవుడవని తన ఉత్తముడని రుచి చూచి ప్రభా తండ్రి అలాంటి అనుభవాన్ని మీరు ఇచ్చారు ప్రభా. మీకు స్తోత్రాలు. గడిచిన సంవత్సరం అంతా కాపాడిన విధానం కొరకు ఈ స్తోత్రములు తండ్రి. ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన ఆరోగ్యమును నూతన మేళ్లతో ఆ కుటుంబాన్ని మీరు సంతృప్తి పరచండి. ఇద్దరు కాదునైనా వారి మధ్య మీరున్నారు తండ్రి. వారి అవసరాలు ఎరిగి, వారి అక్కర్లు తీర్చి, వారికి శాంతి సమాధానమిచ్చి, సంతోషమిచ్చి, ప్రేమ అనురాగాలు ఇచ్చి ప్రభు నా తండ్రి ఈ సంవత్సరము అధికముగా వారిని ఆశీర్వాదకరముగా ఉంచండి. వారి యొక్క మనోవాంఛలను మీరు తీర్చండి. నేను మీకెంత వందనాలు చెల్లిస్తూ ఆ యొక్క బిడలపైన మీ హస్తాలు ఉంచి వారిని ఆశీర్వదించినందుకు వందనాలు. అలాగే నా తండ్రి బర్త్డే తండ్రి జరుపుకుంటున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ప్రత్యేకంగా ఈరోజు ప్రభు బ్రదర్ సత్యం జ్యోతి గారి కుమారుడు పెద్ద కుమారుడు అమ్మిరాజు కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి నూతన ఆశను బట్టి, నూతన సంవత్సరాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. ఆ బిడ్డ యొక్క జన్మదినం మొదలుకొని ఈరోజు వరకు ప్రభువా నీవు కాచి కాపాడిన విధానం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డకిచ్చినటువంటి తండ్రి మీ దీవెనలను బట్టి వందనాలు నాయన. మీ హస్తములు చాపి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. నీతో సహవాసంలో బిడ్డను ఎదిగింపచేయండి. ఆ బిడ్డ యొక్క జీవితాన్ని భవిష్యత్తును దీవించినాయన. తల్లిదండ్రులకు మీకు మహిమ తెచ్చేటువంటి బిడ్డగా సిద్ధపరచండి. అలాగే ప్రభువా తండ్రి సోదరి అశ్విని కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డకిచ్చినటువంటి ఆయుల ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రాలు. ఆయుష్నిచ్చానికి స్తోత్రములు. నూతన సంవత్సరాన్ని బిడ్డకిచ్చావు కాబట్టి తండ్రి దాంతోపాటు ఆమె భర్తను మీరిచ్చిన గర్భఫలాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. నా ప్రభు అశ్విని బహుగా దీవించునైన. ఆ బిడ్డకు తండ్రి ఉన్నటువంటి ప్రతి ఇబ్బందుల నుంచి మీరు తప్పించి ఆరోగ్యం ఇచ్చి సమాధానం ఇచ్చి నూతన సంతోషమును నూతన ఆనందములతో బిడ్డలు సంతోషం ఉండే కృపద ఇచ్చేయండి. అయినా గత రాత్రి మేమందరం కూడా సంఘంలో ప్రార్థించి ఉన్నాం. అనారోగ్యాలతో బాధపడుతున్న వారు, ఇబ్బంది శ్రమలు ఉన్నవారు, కన్నీటిలో ఉన్నవారు తండ్రి, హాస్పిటల్ అడ్మిట్ అయిన వారు, అలాగే తండ్రి ఇంటిలో పడకలు పడి ఉన్నవారు, వారందరినీ కూడా బహుగా ఆశీర్వదించినైనా. మీరు కార్చిన మూల్య రక్తము ద్వారా, మీ యొక్క పవిత్రమైనటువంటి రక్తము ద్వారా వారిని ప్రోక్షించి తాకి స్వస్థపరిచి ఇదిగురైన మీ చేతికున్నటువంటి గాయమును బట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థత అనుగ్రహించమని కోరుతూ ఉంటున్నాం. చేసిన మేళ్ళకి వందనాలు తండ్రి. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును యేసునామములు మేము విడుదల చేస్తున్నాము. ఈ విధముగా సంఘం అంతటి మీ చేతికి అప్పగిస్తూ నేను ప్రతి విధమైనటువంటి ఇబ్బంది బాధలను వారందరినీ కూడా విడిపించి ఈరోజు అందరిని స్తుతించుటకు మనకు తరుణం దయచేయమని మరొకసారి ప్రభువా నా తండ్రి నీ యొక్క కుమార్తెనైన ఆనంది శెట్టి కుమారుని కుటుంబాన్ని బహుగా దీవించండి. వారి కుటుంబంలో ఈరోజునైనా మరొకసారి మీరు తోడుగా ఉన్నారని, మీరే ఆ ఇంటికి తలగాను దిక్కుగాను, ఇంటికి తండ్రిగాను, యజమానుడిగా ఉన్నారని నిరూపించుకుని ఆ కుటుంబాన్ని ధైర్యపరిచి ఓదార్చమని కోరుతూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధనామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల ఆశీర్వాదములు, శాంతి సమాధానములు, ఆరోగ్యము, ఆదరణ, జయము మనకును సంఘమునకును
ఆయా ప్రాంతాలు చెదిరిపోయిన ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేంటను గాక. ఆమెన్.